మట్టి కుండల తయారీ ఓ కళాత్మక రూపమని జొన్నాదుల నాగమలేశ్వరరావు అంటున్నారు నేటి కవిత శీర్షికలో అల్లక తాతారావు గలం ద్వారా ఆ భావాన్ని ఆస్వాదిద్దామా మట్టి అంటే మనకు చులకన గాని కుండను సృష్టించటం అంత సులువు కాదు మట్టి కుండంటే మనకు చులకన గాని కుండను సృష్టించటం అంత సులువు కాదు ఒక్కసారి కుమ్మరి వీధుల్లోకి చూపుల్ని సారిస్తే రకరకాల ఆకృతుల్లో చెక్కిన కుండలన్నీ శిల్పాలై ప్రతి పూరి గుడిసే ఒక గుడిలా దర్శనమిస్తుంది ఒక్కసారి కుమ్మరి వీధుల్లోకి చూపుల్ని సారిస్తే రకరకాల ఆకృతుల్లో చెక్కిన కుండలన్నీ శిల్పాలై ప్రతి గుడిసే ఒక గుడిలా దర్శనమిస్తుంది సారి ముందు కుమ్మరి మట్టి ముద్దకు ప్రాణం పోస్తున్న బ్రహ్మలా కనిపిస్తాడు సారి ముందు కుమ్మరి మట్టి ముద్దకు ప్రాణం పోస్తున్న బ్రహ్మలా కనిపిస్తాడు అతడంటే మట్టికెందుకు అంత మమకారం అతడు కనిపిస్తే పసిపిల్లాడిలా అతడి పాదాల్ని చుట్టేసుకుంటుంది అతడంటే మట్టికెందుకో అంత మమకారం అతడు కనిపిస్తే పసిపిల్లాడిలా అతడి పాదాలను చుట్టేసుకుంటుంది అతడు పగలంతా ఎండను గుండెకెత్తుకుని మడిలో శవతాండవం చేస్తుంటే చెందిన స్వేదాన్ని పవిత్ర గంగలా స్వీకరిస్తుంది మన్ను అతడు పగలంతా ఎండను గుండెకెత్తుకొని మడిలో శివతాండవం చేస్తుంటే చెందిన స్వేదాన్ని పవిత్ర గంగలా స్వీకరిస్తుంది మన్ను మన్నును కాటుక చేసే క్రమంలో సంధ్యవేళకి కాళ్ళన్నీ గుంజుకుపోతుంటే ఆ కాళ్ళకి చందన లేపనాలద్దీ సేదతీర్చేది తీర్చేది ఆ మన్నేగా సారి మీద అందమైన ఆకృతి రానందుకు మట్టి మీద అతడు అలిగితే అలక తీర్చేందుకు ఎన్నెన్ని పువ్వులై అతడి పిడికిళ్లలో విచ్చుకొని అలక తీర్చేదో అతడు చేసిన మట్టి కుండ కళ్ళు నింపుకొని ఎందరి గీత కార్మికుల కన్నీళ్లను తుడిచిందో అతడు చేసిన మట్టి కుండ కళ్ళుని నింపుకొని ఎందరి గీత కార్మికుల కన్నీళ్లను తుడిచిందో అతడు చేసిన బువ్వకుండ ఎందరి నిరుపేదల గుడిసెల్లో గెంజి మెతుకై ఆకలి తీర్చిందో మనిషి పుట్టుకలోను చావులోనూ మట్టికుండే ముందుంటుంది మనిషి పుట్టుకలోను చావులోను మట్టికుండే ముందుంటుంది బొడ్డు పేగు తెగినప్పుడు ఉమ్మనీరు అయి నింపుకుంటుంది మనిషి మరణించినాక చితాభస్మాన్ని గుండెల్లో నింపుకొని గంగలో స్నానమాడుతుంది బొడ్డు పేగు తిగినప్పుడు ఉమ్మనీరు నింపుకుంటుంది మనిషి మరణించినాక చితాభస్మాన్ని గుండెల్లో నింపుకొని గంగలో స్నానమాడుతుంది మనిషిని మట్టి కుండని ఎప్పటికీ విడదీయలేం మనిషిని మట్టికుండని ఎప్పటికీ విడదీయలేం ఆదిమ నాగరికతకు నాంది ఈ కుండ మనిషిని మట్టికుండని ఎప్పటికీ విడదీయలేం ఆదిమ నాగరికతకు నాంది ఈ కుండ